జనజీవన జీవితంలో భాగమై అంతరించిపోతున్న నాటి ప్రాచీన జానపద కళలను కాపాడడమే సాంస్కృతిక వేదిక రంగం ధ్యేయమని రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు కె హేమసుధన్, ఆర్ రాజేష్లు ప్రకటించారు. రంగం ప్రజా సాంస్కృతిక వేదిక జిల్లా ప్రథమ మహాసభ సందర్భంగా విజయనగరం జిల్లాలోని మెంటాడ మండల కేంద్రంలో పలు జానపద కళాకారులతో డప్పు శ్రీను ఆధ్వర్యంలో ప్రదర్శన ర్యాలీ నిర్వహించారు. విజయనగరం జిల్లా అభివృద్ధి వేదిక అధ్యక్షులు పుక్కెల షణ్ముఖరావు మరియు దళిత హక్కుల పోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి గోక రమేష్ బాబు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ముందుగా కరోనా కారణంగా చనిపోయిన కళాకారులకు శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా రాజేష్, హేమసుధన్ మాట్లాడుతూ, రంగం అనే సాంస్కృతిక వేదిక అనేది 2.5 ఏళ్ల క్రితం స్థాపించామని, కళలను కళాకారులను పూర్తి దేశమునకు పరిచయం చేయడమే ముఖ్య ఉద్దేశమన్నారు. ప్రాచీన కళలను కళాకారులను కార్పొరేట్ మీడియా సొమ్ములు చేసుకుంటుందని, జానపద కళలు దోపిడీకి గురవుతున్నాయని, పాటలు పక్కదారి పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం డప్పు శ్రీను మాట్లాడుతూ, కరోనా సమయంలో పేద కళాకారులు చాలా ఇబ్బందులు పడ్డారన్నారు. ప్రభుత్వం నుంచి కళాకారులకు రావాల్సిన కోట్లాది రూపాయలు బాకీలు ప్రభుత్వం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గండ్రేటి అప్పలనాయుడు, గండ్రేటి లక్ష్మణరావు, రిటైర్డ్ టీచర్లు, కళాకారుల గురువులు రెడ్డినాయుడు, దేవర రాములు, అంపోలు రాములు, కునిబిల్లి ఆది తదితరులు పాల్గొన్నారు. పాదం నెల మీద పెట్టడం అంటే ఇంట్లో కారు దిగితే ఇంట్లో కారు ఉంటుంది, మళ్ళీ బయటకు వస్తే కారు, అక్కడ నుంచి దిగితే ఎక్కడన్నా షూటింగ్ అయితే బయట. అందరికీ నమస్కారం అండి. కరోనా వచ్చిన సందర్భంగా కళాకారులందరూ దాదాపు 11 మాసాల నుంచి ఉపాధి లేక అల్లాడిపోతున్న సందర్భం మనందరికీ తెలిసిందే. ప్రభుత్వం అన్ని రంగాల్ని ఆదుకుంటుంది కానీ కళారంగాన్ని మాత్రం నిర్వీర్యం చేస్తుంది. ఒక రూపాయి కూడా వాళ్ళకి అవకాశం కల్పించలేదు. పైగా గత ప్రభుత్వంలో జరిగినటువంటి గ్రామదర్శిని జన్మభూమి కార్యక్రమాల్లో దాదాపు 23 కోట్ల రూపాయలు బకాయిలుంటే గత ప్రభుత్వం చేసిన దానికి మేమెందుకు ఇవ్వాలని విస్మించి కూర్చొని ఒక రూపాయి కూడా చెల్లించట్లేదు. దీనికి నిరసనగా ఈరోజు ప్రజా సాంస్కృతిక రంగం ప్రజా సాంస్కృతిక వేదిక తరఫున ఈరోజు ఇక్కడ మహాసభలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రతి మండలాల్లో మండల కేంద్రాల్లో కార్యక్రమాలు నిర్వహించి, ఇది అమరావతి వెళ్ళిందాక ఈ కార్యక్రమాన్ని నిర్వహించి ఈ కళాకారులందరూ గళమెప్పి ఈ ప్రభుత్వాన్ని నిలదీసే వరకు ఈ రంగం ప్రజా సాంస్కృతిక వేదిక పనిచేస్తుందని సభాముఖంగా తెలియజేసుకుంటుంది. ఈ ప్రజా సాంస్కృతిక వేదిక కళలు కళాకారుల్ని రక్షించుకుంటూ, కళలను రక్షించమని ప్రభుత్వాన్ని నిలదీస్తూ, ప్రజా సాంస్కృతిక వేదిక మెంటాడు మండలంగా ప్రప్రథమంగా ఇక్కడ ప్రారంభమైంది. ఇది జిల్లా వ్యాప్తంగా విస్తృతం చేస్తాం, రాష్ట్ర వ్యాప్తంగా వెళ్ళి మా హక్కుల్ని మేము కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తామని కళాకారులుగా మేము నిలదీస్తున్నాం.